గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో నిర్వహించారు. మేచల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో నిర్వహించారు. ఈ యొక్క పట్టణ ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి మల్లారెడ్డి విచ్చేశారు. వీరికి ఘనస్వాగతం పలికారు నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రభుత్వం ఎంతో బాగా ఆలోచించి దీనిని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ భావితరాల కోసం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని అన్నారు. నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత మనపైనే ఉందని అన్నారు. మున్సిపాలిటీలో అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి ఆ విషయాన్ని మీరు భూషా తప్పకుండా పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు హరితహార కార్యక్రమం తీసుకుంటే మీరు చూసారు ఎండాకాలంలో. ఎండాకాలంలో మనం చెట్టు వేసుకోవడం మూలాన ఎంత వేడి అయింది రావడం తగ్గింది. టైంకు బ్రహ్మాండమైనటువంటి వర్షాలు వస్తున్నాయి. మరి మనం కూడా పంటలు కూడా మన రైతాంగం కూడా బ్రహ్మాండంగా పంటలు పండిస్తుంటాం. 24 గంటల కరెంట్ ఉంది. మరి ఈ రోజు మిషన్ పగిలిన నీళ్లు వస్తున్నాయి. ఎవరైతే పెద్ద మనుషులు కూడా వాళ్ళకి పెన్షన్ ఇస్తుంటున్నాం. మన ఆడపిల్లల కళ్యాణ లక్ష్మి కార్యక్రమం చేసుకుంటున్నాం. 57 సంవత్సరాలు నిండినటువంటి మరి ఎవరైతే పెన్షన్ అప్లై చేసుకుంటారో వాళ్ళకు కూడా 2 మాసాలలో వాళ్ళకు కూడా వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ మున్సిపాలిటీకి వచ్చేటువంటి బడ్జెట్ తో పాటు మీకు ఇంత పెద్ద మంత్రి గారు మీకు మీ అండదండలు ఉన్నారు. కాబట్టి మంత్రి గారు కూడా సపరేట్గా మరి గవర్నమెంట్ నుంచి ఫండ్ కూడా తీసుకొచ్చి మొన్ననే క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారికి అడిగాను, సార్ మా మున్సిపాలిటీలో మా కార్పొరేషన్ అభివృద్ధి చేయాలంటే ఒక 10 కోట్ల బడ్జెట్ కావాలి. కానీ ఈరోజు మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి. రెండోది మొన్న కరోనా వైరస్ మీరు అందరూ చూసారు, ఆక్సిజన్ లేక చాలామంది చనిపోయారు. అంటే ఆక్సిజన్ కూడా మనం బయటకి కొనుక్కునే పరిస్థితి మనం వచ్చినాం. కానీ మనమే బ్రహ్మాండంగా మొక్కలు చెట్లు పెట్టుకుంటే మన దగ్గరనే బ్రహ్మాండమైనటువంటి ఆక్సిజన్ ఉండదు. ఆ విషయాన్ని మర్చిపోయి మనం ఏదో వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి బ్రహ్మాండంగా ఈ 15 వార్డులకు సంబంధించి కూడా ప్రతి ఒక్క కౌన్సిలర్ మరి బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్క నాయకుడు కూడా మీరు బాధ్యత తీసుకొని ఈ 10 రోజుల కార్యక్రమంతో వదిలిపెట్టదు. ఇంతకుముందే అంశాలని గారు చెప్పారు, ఇది 10 రోజుల కార్యక్రమం కాకుండా నిరంతరంగా జరగాలి. నేను చైర్మన్ గారు రిక్వెస్ట్ చేస్తాను, అమ్మ మీరు వారంలో 2 వార్డులు జరగండి. వీలైనంత వరకు మీ ఫండ్ ఉంది, మీ అండదండలు మల్లారెడ్డి గారు మీ అబ్బాయి మీ మంత్రి గారు ఉన్నారు. రెండోది మున్సిపాలిటీకి ప్రభుత్వం తరపు నుంచి నిలనెలకు డబ్బులు వస్తున్నాయి. మీ బడ్జెట్ 28 కోట్ల బడ్జెట్ ఉంది. కాబట్టి గ్రామాల్లో ఏమి చేస్తే అభివృద్ధి జరుగుతుంది? ఈరోజు వైకుంఠ ధామాలు కట్టుకోరు మంచిగా, అదేవిధంగా ప్రకృతి వనాలు కట్టుకోరు, నర్సరీలు కూడా ఏర్పాటు చేసుకోరు. ఇంటింటి ఆరుమొక్కలు ఇచ్చే కార్యక్రమాన్ని కమిషనర్ గారు చేపడుతుందా? 6-7 కాదు, 6 అని పెట్టిందా లేదా కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మన సొంత పిల్లల్ని పెంచినట్టు ఆ మొక్కల్ని మనం పెంచాలి. ఆ మొక్కల ద్వారా మనకి ఏ రోగం రాదు, మంచి వాతావరణం ఉండదు. కాబట్టి దయచేసి అది గ్రామస్తులు పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా కాలువల పూడిక దీత అది కూడా జరగాలి ఎప్పటికప్పుడు. మరి దాంతోపాటు ఎల్ఈడి లైట్లు కూడా మరి ఒకవేళ కాకపోతే మంత్రి గారు చెప్పండి. కాబట్టి అవి కూడా మనం జాగ్రత్తగా చేసుకొని ముందుకు వెళ్ళాలి. రెండోది వెజిటేరియన్ నాన్ వెజ్ మార్కెట్ కూడా ఒకటి కట్టుకోవాలి. మరి బ్రహ్మాండమైనటువంటి సెంటర్లో మరి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం. రెండోది డీపక్క అయినటువంటి బోర్వెల్ని పూర్తి చేయడం, ఇది కూడా మరి దీన్ని కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీరు పట్టణ ప్రగతి అనే కార్యక్రమం కొత్తల మున్సిపాలిటీలు ఏర్పాటాయి, ఇక్కడ నాయకత్వం పెరిగింది. రెండోది హైదరాబాద్కు దగ్గరుండి మంచి డిమాండ్ కూడా ఉంది. కాబట్టి దయచేసి మన గ్రామాన్ని మన పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. రెండోది అడిషనల్ కలెక్టర్ గారు మీరు కమిషనర్ గారు ఇద్దరు కలిసి
ఒక చెరువు అయితే మల్లారెడ్డి గారు పుణ్యం అంటూ ఆ చెరువుని మంచిగా చేసుకుంటూ ఆమె కౌన్సిలర్ గారు చెప్పినట్టు మిగిలిన మూడు చెరువులు ఒకవేళ భూపాల్ రెడ్డి గారు దత్తత తీసుకుంటారు కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది మీకు వీలైన ద్వారా అవసరం ఉండదు. రోజు టీవీలు పేపర్ ఉన్నాయి కదా, ఏదో టీవీలలో పేపర్ అలా వస్తుంది కదా అని చెప్పి ఆ నోటికి పట్ట లేకుండా ఇష్టం ఉన్నట్టు ఏకవచనంతో మాట్లాడుతూ మాకు కూడా మాట్లాడే సమరైతే ఈడ ఉన్నాం కదా మేమందరం. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తలుచుకుంటే మీ భక్తులు ఏమైతే ఒక్కసారి ఆలోచన చేయండి. అంతేగాని నోరు ఉంది కదా అని చెప్పి ఏది వరకు అది మాట్లాడతామంటే మా సంస్కారం అడ్డు వస్తుంది. మీకంటే గట్టిగా మాట్లాడగలుగుతాం, మీకంటే బలవంతులం మేము. ఆ విషయాన్ని గుర్తుంచుకోవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా దేశ ఈరోజు నేషనల్ పార్టీస్ అంటారు, కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం నుంచి దమిడి తీసుకొచ్చే తెలివితేటలు లేవు కానీ వీడికొచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. అదేవిధంగా కృష్ణా జలాల విషయంలో ఆ పక్కన గొడవ జరుగుతున్నాను నేను టీవీ పేపర్లలో చూస్తున్నాను. మరి ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్గా పోయిందో మరి ఆ విధంగా అక్కడ మనము ఈరోజు ఎనర్జీ అంటే కరెంటు ఉత్పత్తి చేసుకుంటున్నాం. ఈరోజు రోజు ఒక మాట మాట్లాడుతున్నాం అంటే ఈరోజు నాగార్జున సాగర్ ప్రాంతంలో శ్రీశైలం ప్రాంతంలో మరి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చేయద్దా అని చెప్పి నేను ఈ పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాను. కానీ అది మాత్రం చెప్పారు అసమానం ఏంటంటే ఏదో పబ్లిసిటీ వస్తుంది కదా అని చెప్పేసి. మీకు ధైర్యం ఉంటే ప్రజల మనసు గెలుచుకోండి, మీకు ధైర్యం ఉంటే ప్రజల దగ్గరికి పోండి. అంతేగాని బలంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మరి పొద్దు అసమానం సీఎం గారు వాళ్ళ కుటుంబం మీద పడటం తప్ప ఏ రోజు కూడా నేను అడుగుతాను మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏం చేసిరో చెప్పాలి. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని 45-50 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేక కరెంటు లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల్ని మనందరం చూసాం. ఈరోజు 7 సంవత్సరాల కాలంలో మేము ఎక్కడ చేయగలిగాం, మీరు ఎందుకు చేయలేకపోయినారో ఆ విషయాన్ని చెప్పినట్టే ఆ మంది విషయాలు పక్కన పెట్టి ఇక నలం లేని నాలుగే కాబట్టి భూమి మాట లేని మాట్లాడిన నడుస్తున్నది విధంగా మరి వారి ప్రవర్తన ఉన్నది. ఇతనే మాట్లాడి నాగార్జున సాగర్ ఏమైందో చూసేది, ఇతనే మాట్లాడితే మొన్న జరిగినటువంటి మేడిసిన్ కార్పొరేషన్ మున్సిపాలిటీలో ఏం జరిగిందో చూసేది, ఖమ్మంలో ఏం జరిగింది, మరణాలు ఏం జరిగిందో చూసేది. ప్రజలు ఈరోజు ఏంటంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఎవరైతే మా కోసం ఆలోచన చేసి మా కోసం అభివృద్ధి సంక్షేమ పాలన చేసేటువంటి మరి ప్రభుత్వాలని ఎన్నుకుంటామని చెప్పి ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు ఈ యొక్క మెడిసిన్ మున్సిపాలిటీలో తీసుకుంటే 23 వార్డులు ఉంటే 19 మంది మనమే గెలిచినాం. అంటే ఈరోజు ప్రజాతీర్పు ఏ విధంగా ఉన్నదో మీరు చూస్తున్నాం. అదేవిధంగా మల్కా ఈ మేడ్చల్ నియోజకవర్గమే ఇది ఒక మినీ రాష్ట్రంలాగా తయారైంది. ఈరోజు ఈ యొక్క నియోజకవర్గం మరి విస్తారంగా తీసుకుంటే ఎంతో పెద్ద నియోజకవర్గం ఈ రాష్ట్రంలో. కాబట్టి మీ అందరికీ మల్లారెడ్డి నాయకుడు ఉండడం మీ అందరి అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఏంటంటే ఉత్సాహంగా మాట్లాడతారు కానీ పని దగ్గరకు వచ్చినప్పుడు మీకు తెలియదు కొన్ని విషయాలు. ఈ యొక్క మేడ్చల్లో ఏ గ్రామంలో ఏ మున్సిపాలిటీలో ఏది కావాలన్నా కానీ తనకు తోచిన విధంగా ఇక్కడ చేస్తాడు, లేదంటే సీఎం గారి దగ్గరకు వస్తాడు, లేదంటే కేటీఆర్ గారి దగ్గరకు వచ్చి నాకు ఈ కార్యక్రమం కావాలంటాడు, లేదంటే వేరే మంత్రులు లేదా డిపార్ట్మెంట్లకు సంబంధించి ఉంటే మరి వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడతారు. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా ఒక సమస్య చెప్పింది, మరి డెఫినెట్గా ఆ సమస్య పరిష్కారంలో కూడా ఆయన వినిపించుకోండి. అందరు కలిసి కలెక్టివ్గా చేస్తే ఇంకా బ్రహ్మాండంగా చేసుకోనికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మున్సిపాలిటీ అనేది మీది, ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసే బాధ్యత ఇక్కడ ఉన్న చైర్మన్ గారు వైస్ చైర్మన్తో పాటు అందరు కౌన్సిలర్లు. కాబట్టి ఇక్కడ రాజకీయాలు లేవు, 2 ఎలక్షన్లు లేవు, అన్నీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని చేసుకొని అందరం ముందుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మంత్రి గారికి
అదేవిధంగా పట్టణ యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్
నంబర్ 9247575485 మరియు 6300322583.